ప్రతి ఒక్క కాపులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ 300 కాపులు ఓన్లీ వ్యవసాయ రంగానికే కాకుండా ఈ వ్యవసాయ రంగానికి అనుబంధం ఉండేటువంటి వ్యాపార రంగంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ప్రతి ఒక్క రంగాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే అది 300 కాపు వర్తకుల వల్ల జరుగుతుందని మన ముఖ్య అతిథులు जय मुनुर कापो जय मुनुर कापो కాల మార్న కొద్ది ముందుగా సోదరులు కూడా ఎన్నో వ్యాపారాలు వ్యాపారాలు అంటే ఒక కొన్ని సామాజిక వర్గాలకే ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు మనం చూస్తే దాదాపు రెండో ప్లేస్లో మనం ఉన్నామని అనిపిస్తే నేను చెప్పాల అన్ని రంగాల్లో మనకు ఉంటున్నారు వ్యాపార రంగాల్లో ఐరన్ షాపులు ఉన్నాయి, రైస్ డిపోలు ఉన్నాయి, మిల్స్ ఉన్నాయి, పొరలకు అన్ని చూసుకునే పాసాలు అతను ప్రతి ఒక్కరిలో ఒక రంగంలో ఫంక్షనల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి. కాబట్టి ముందుగా సోదరులందరూ ఫస్ట్ గైడ్ చేయాలంటే మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే వ్యాపారం ముందున్నారో అందరికీ కొద్దిగా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా కొందరు ముందుకు కాపు సోదరులు వ్యాపారం అభివృద్ధి అయ్యింది మన కమ్యూనిటీ తోడ్పడతారని నేను భావిస్తున్నాను. అట్లే రాజకీయంగా కూడా మన సంఖ్య పెద్దది, రాష్ట్రంలోనే మన ముందుకు కాపు సోదరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, కానీ మనకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు తక్కువ ఇదివరకు వచ్చినాయి. కాబట్టి అందరూ ఐక్యమత్యాన్ని ఉండి రాజకీయంగా కూడా మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇది ఇంత ఆయుర్వేద వచ్చిన రాజకీయ మనకంత కమిటీ లాగా చేద్దాం. ఇంకొక 15 సంవత్సరాలు కష్టపడి ఈ సంవత్సరాలు మాకు కమిటీ ఏర్పడు. కారణం ఏంటంటే మన దాంట్లో కొంతమంది భయం అవసరమా, మనకు పరిష్కృతం పోవడం అవసరమా, లేకపోతే మన పని మనకు కొంతమంది చాలామంది ఉన్నాం. 15 సంవత్సరాలు మాకు ఏమనిపించిందంటే ఓటుకి నశించినా సరే చేద్దాం, ఒక 10 మంది డబ్బులు రాష్ట్రానికి జగించే లోపల మనకి ఇన్ని షాపుల విషయం చాలామంది వినలేదు. అసలు మాకే స్టాపింగ్ ఒక షాపులు ఇవ్వచ్చు, వాళ్ళకి షాప్ అని అది తీస్తామని ఇంకా షాపులు వస్తే ఇంకా చాలామంది కలవాల్సి ఉంది. ఇందులో ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారు కానీ వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో మెంబర్షిప్ ఏర్పించేసి వీళ్ళందరితో వర్తక వ్యాపార సంఘం ఏది మనం చేయించాలి కనుకనే అందులో మెంబర్షిప్ ఏర్పిస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. సోదరులారా, ఫస్ట్ మనకు మనం గౌరవించుకోవాలి. మనకు మనం గౌరవించుకుంటేనే, మనకు మనం ఒకరికొకరము గొప్పగా చెప్పుకుంటేనే బయటవాడు మనకు గౌరవిస్తాడు, మనకు విలువిస్తాడు. మరి అందరం ఎప్పటికీ యూనిటీ లేదు, ఐక్యత లేదని అనుకోకుండా ఫస్ట్ మనకు మనం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మన వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా, రాజకీయ పార్టీలు ఎవరైనా ఏ పార్టీకి ఎవరు వత్తాల్సి వారికి నాకు కులం అనే ఫీలింగ్ వచ్చినట్టు మాత్రం అందరం కూడా ఎంటికలు నిక్కపూర్చేలా ఎదుటి వాళ్ళు ఈర్షపడే విధంగా యూనిటీ కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యూనిటీ అనేది అవసరం. అదే విధంగా భవిష్యత్తు తరాలు ఏ విధంగా మారుతున్నాయంటే ఒక కులం అభివృద్ధి చెందాలన్నా, కులములు ఉన్నటువంటి పౌరులు అభివృద్ధి చెందాలన్నా వడ్డించేవాడు మనవాడు ఉంటేనే రెండు ముక్కలు ఎక్కువ పడతాయి, మన అందరికి తెలిసిందే. కాబట్టి మనోళ్ళు అధికారులు కానివ్వండి, రాజకీయ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఆశించిన స్థాయిలో గొప్ప స్థాయిలో ఉన్నప్పుడే కింది స్థాయిలో మనందరికీ ఫలాలు అందుతాయి, మనం అనుకున్న ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతాం. మరి ఆ స్థాయికి వెళ్ళాలంటే కూడా మనకు మనం సహకరించుకోవాలా, యూనిటీగా ఉండాలా, మనందరిలో కూడా చైతన్యం రావాలి. భవిష్యత్తులో కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఎక్కువ పెరగబోతున్నాయి. ఇంతకుముందు లేనంత విధంగా బీసీ వర్గాలకు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అదేవిధంగా అవకాశాలు కల్పించేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రాబోయే తరంలో తప్పకుండా మనందరం ప్రజాప్రతినిధులుగా పై స్థాయిలో ఉంటే మన దగ్గరికి మన అధికారులను కూడా తెచ్చుకోవచ్చు. చెప్పనటువంటి సందర్భం కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అది ఎక్కడైనా కానీ ఏ విధంగా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి, ఏ కమ్యూనిటీ
దేశంలో రాష్ట్రంలో రాజకీయ పెద్దనాలు చెలాయిస్తున్నాయి. చెలాయించే క్రమంలో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళను ఆయా శాఖల్లో ఏ విధంగా పెట్టుకుంటున్నారు. మరి ఆ శాఖల్లో పెట్టుకోవడం ద్వారా ఆ కమ్యూనిటీ వ్యక్తులు వాళ్ళ పరిచయం ఉంటారు, ఆటోమేటిక్ గా పనులు అయిపోతాయి. కాబట్టి నేను అది చెప్పదలుచుకున్నది ఒకటే, మీ అందరికీ తెలుసు, కానీ దాని అమలు నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా బాధ్యత ఉన్నాయి, అమలు పరిచే ప్రయత్నం చేద్దాం. మరి రాజకీయంగా ఎవరు ముందుకైనా అందరం యూనిటీగా ఉండి సహకరించే ప్రయత్నం చేద్దాం. జగించాల్లో రాబోయే కాలంలో ఇక్కడున్న ఏ వ్యక్తైనా కావచ్చు, మనం శాసనసభ్యుడు 300 కాపు అయ్యే విధంగా మనం ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా మన అందరం సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రమాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటు వార్డు సభ్యుల నుంచి కౌన్సిలర్ నుంచి చాలా మంది ఎంపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఇంకా అధిక స్థాయిలో మన వాళ్ళు ఉంటే మన చదువుకునే విద్యార్థులకు బీద విద్యార్థులకు నిరుద్యోగులకు లబ్ధి కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం సహకరించుకోవాలి. దాంతో పాటు ఇంతకుముందు బాబాయ్ చెప్పినట్టు సూర్యప్రసాద్ సారి మర్చిపోయినటువంటి కొండారి రాజకుమార్ గారు వేదిక ముందు ఉన్నటువంటి వారు కూడా అందరు మన వాళ్ళే వయసులో నిలిచిందని పదవి ఏళ్ళు ఉంటే రేపు పోతుంది, కానీ మీ అందరికీ కూడా వేదిక ముందున్న మన 300 కప్పు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కరిస్తూ, అదేవిధంగా ఈనాడు ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం శుభ సూచకం. అదేవిధంగా ఇంతమంది నిజంగా కూడా ఇంతమంది వర్తకులు మన 300 కప్పు బిడ్డలే అని అన్నట్టుగా ఆశ్చర్యం వేసే విధంగా ఈ లిస్టు తయారు చేసిన డిటి అంజయ్య గారికి నిజంగా కూడా మనందరి పక్షాన వారికి అభినందనలు చెప్పదతో తెలియజేయాలి. ఎందుకంటే 300 కాపులాడంటే ఊర్లలో పల్లెటూళ్ళలో జాబ్ వచ్చిన వాళ్ళేమో వస్తారు, కొంతమంది చదివించిన వాళ్ళకి జాబ్లు ఉంటాయి, కానీ వర్తక వ్యాపార రంగంలో భాగ్యరాజు అంటే మనదే, ఉల్లాస సుబ్రహ్మణ్యం గారు మనదే అనుకుంటాం, భూసి లక్ష్మీనారాయణ గారు మనదే అనుకుంటాం, ఆ టెంట్ హౌస్ మన జంగిలి ఓంకార్ వీళ్ళది ఉంటే అది మన కొన్ని మాత్రమే చాలా తెలిసినవి, కానీ తెలియని చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వర్తక వ్యాపార రంగంలో మన 300 కాపు బిడ్డలందరూ కూడా ముందుకు దూసుకెళ్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క పాంప్లెట్ ద్వారా తప్పకుండా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని మనం బలోపేతం చేసి రానున్న రోజులలో వర్తక సంఘానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక సంఘాన్ని మనం ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం అని చెప్పేసి తెలియజేస్తూ దానికి నా వంతుగా ఇక్కడ ఉన్న పెద్దలందరి మీ అందరి సహకారంతో మనం కలిసికట్టుగా పనిచేద్దాం వర్తక వ్యాపార సంఘానికి అని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈనాడు దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల్లో దాదాపు 75% కష్టజీవి అన్నం పెట్టే స్థాయికి ఈరోజు చాలామంది చిన్న చిన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఫారిన్లో ఉన్నా కూడా వ్యవసాయ రంగాన్ని బలోపేతమైనగా వచ్చి చేస్తుంది. కానీ ఎప్పటి నుంచో అసలు ఈ భూమి ఉంటినప్పటి నుంచి రైతులు దేశానికి అన్నం పెడుతుంటే దాంట్లో ఎక్కువ మంది మనం 300 కాపు బిడ్డలే, కానీ దేశానికి అన్నం పెడుతున్న ఈ కష్టజీవికి సాయంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీకు తెలుసు ఈరోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దాంట్లో నిరుపేదలు ఉంటారు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఆసరా పెన్షన్లు మన ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆసరా పెన్షన్లు కావచ్చు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ద్వారా గురుడు పోసి తల్లి గారింటి కానీ చెత్త గారింటి కానీ పంపినట్టుగా ఈరోజు పంపుతున్నారు. అంటే ఏదైనా మంచిని మంచి చెడును చెడును ఇక్కాసంగా చెప్పే నిజమైన బిడ్డలు 300 కాపులు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో కూడా మన యొక్క 300 కాపు సంఘ బలోపేతానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్థలాన్ని కూడా కేటాయించారు. తప్పకుండా దాని నుండి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వాళ్ళ ఆశీస్సుల నుండే మీ బిడ్డ ఈరోజు ఈ స్థానంలో ఉంది. కాబట్టి వారందరినీ మనందరం కూడా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి అందరినీ కూడా కలుపుకొని పోతాం. సంఘాన్ని మన సంఘాన్ని మన కులాన్ని మనం అందరం కూడా తప్పకుండా గౌరవించుకోవాలి, వేరే కులాలను కూడా ప్రేమించాలి అనే ధోరణి మనది. కాబట్టి ఎవరికి కూడా వ్యతిరేకం కాకుండా మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సంఘం బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్న మాటలతో కాకుండా వయసులో చిన్నదాన్ని, ఎందుకంటే ఆ భూమి ఉన్నప్పుడు మా ప్రాంతంలోనే ఆ కళ్యాణ మండపం ఉన్నది కాబట్టి భూమి ఉన్నప్పుడు చాలా చిన్న వయసు నేను చదువుకుంటున్నా అనుకుంటా, కానీ ఈరోజు ఇంకా కూడా కాకపోవడం చాలా బాధాకరం. జిల్లాల పెద్దన్న సెల్ పాయింట్ ఉన్నప్పుడు మేము చిన్న పిల్లలం ఇంటికి వస్తుండే చేస్తుండే మా మామయ్య తావ తిరుపతి కానీ మా నాన్న కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉండే, కానీ ఈనాడు ఈ పదవిలో ఉండి
మీకు చెప్పడం గాని మీ అందరి సహకారం తోటి మాటలతో కాకుండా ఎప్పుడు చెప్తా ఉంటాం మాటలలో చెప్పడం వేరు చేతలలో చూపించడం వేరు కాబట్టి మీ అందరి ఇక్కడ ఉన్న అందరి సహకారం రాణి వాళ్ళందరి సహకారం తోటి వేదికపై ఉన్న వాళ్ళందరి సహకారం తోటి తప్పకుండా కూడా కళ్యాణ మండపాన్ని మనము బలోపేతం చేసి ఘనంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా నా వంతుగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఒకరికొకరికి తాగ ద్వేషాలు లేకుండా ముందుకెళ్ళినప్పుడే ఏదైనా కూడా సాధ్యమవుతుంది ఒకటి ఇంటర్నే కావాలంటే చాలా కష్టం ఓపికతోటి సహనంతోటి మనం అందరం కూడా కలుపుకొని పోయినట్లయితేనే ఏదైనా కూడా మనం ముందుకెళ్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సహకారంతోటి ఇళ్ళవేళల ఈ యొక్క రాజకీయ రంగంలో మీ అందరి సహకారంతో ఇక్కడ ఉన్నాం కాబట్టి మరి నాకు ఈ స్థానంలో ఉంచిన ఘనత అంతకుముందు పార్లమెంట్ సభ్యురాలు ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి ఎమ్మెల్సీ కైతక గారు సహకారంతో ఇక్కడ ఉన్నా కాబట్టి తప్పకుండా నేను వారి సహకారం తీసుకొని తప్పకుండా మన సంఘానికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఉగాదిలో మన పాడి పంటలు రైతన్నలు అది పశువులన్నీ కూడా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి న్యూ ఇయర్ క్యాలెండర్లో డేట్ మారుతుంది మరి డేట్ పరంగా మనం అందరం ఈ జనరేషన్లో ముందుకెళ్తున్నాం కానీ నిజమైన ఉగాది మన తెలుగు సంవత్సరంలో మనం అందరం కూడా రైతన్నలందరూ చల్లగా ఉండాలి తప్పకుండా ఐ సూన్ యాజ్ పాసిబుల్ తప్పకుండా మన సంఘానికి అందరి సహకారం ఉంటే తప్పకుండా మనం అందరం ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క క్యాలెండర్ను నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు వేదికపై ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై మన్నారు కాపు జై భారత్ జై తెలంగాణ